హాయ్ వివర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాధనతోనే సాధ్యము. ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు విశేషం ఆరుద్ర నక్షత్రము పౌర్ణమి కూడా అండి. పౌర్ణమి అండి, చాంద్రమానం ప్రకారం చూసుకున్నామంటే ఇది మార్గశిర మాసం అవుతుంది. సూర్యమానం ప్రకారం చూసుకున్నామంటే ఇది ధనుర్మాసం అవుతుందండి. చాలా పవిత్రమైన రోజు అన్నమాట. శివపురాణం ప్రకారం ఏంటంటే విష్ణువు బ్రహ్మదేవుడు ఇద్దరు కూడా గొడవ పడుతున్నప్పుడు వారిద్దరి మధ్యలో కూడా అగ్ని రూపంలో లింగం అనేది ఉద్భవిస్తుంది కదండి, ఆ ఉద్భవించిన రోజు ఈ రోజు అంటండి. అందువలన శివుడిది జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అని కూడా చెప్తారు కదండి. ఈరోజు చాలా పవిత్రమైన రోజు అన్నమాట. మనం పూజా కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చండి. ఆ ఉద్భవించిన తర్వాత అటు ఆది అంతము తెలుసుకోలేకపోతున్నాను అని ఇద్దరు కూడా చెప్తారు కదండి, అప్పుడు ఆ రోజే శివరాత్రి అని చెప్పి శివపురాణం అయితే వర్ణించింది అన్నమాట. అందుకని చెప్పి ఈరోజు నేను ఏంటంటే చిన్నగా పూజ అయితే చేసుకున్నాను, కానీ ఏంటంటే అది మీకు రేపొద్దున షేర్ చేస్తానండి. ముందుగా ఏంటంటే మాకు తెలిసిన బాబాయ్ గారు శివాభిషేకాన్ని వీడియో రూపంలో పంపించారన్నమాట, అది మీకు షేర్ చేస్తున్నాను. ఈరోజు అయితే అది చూసేద్దామండి. మనం ఇంకా వాయిస్ అయితే ఇవ్వట్లేదు అన్నమాట నేను. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః. యాత ఇషు శివతమా శివం బభూవ తే ధనుః. శివా శరభ్యా యాత పథజానో రుద్రముడజా. యాతే రుద్ర శివా తనూర ఘోరా పాపకాశణే తజానస్తను వాశంతమజా గిరిజందాభిజాకశీః. యామిషం గిరిశంత హస్తే వివర్షస్తవే శివాంగిరిత్రదాం కురుమాహితం సీః పురుషం జగత్. శివే నవచసా త్వాగిరి సాచ్ఛావదామసి యథాన సర్వమిజ్జగత జక్ష్మగోసమనా అసతు. అధ్యవోచదది వక్తా ప్రథమో దేవ్యోభిషగు. అహీకుశ్చ సర్వాన్ జంభజం సర్వాశ్చ జాతు ధాన్యః. అసవ్య సామ్రో అరుణ ఉత బభృస్సు మంగళః. ఏ చేమాగో రుద్రాభితో దిక్షుస్రతా సహస్రశో వై శాగుంహేడ జీమహ. అసవ్యవసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపాదృషన్నదృషన్నదహార్య ఉతైనం విశ్వాభూతాని సద్దృష్టో మృడజాదిన. నమోస్తు నీలగ్రీవాజ సహస్రాక్షాజ మేఢుజే అధోజే అస్య తత్వానోహం దేభ్యో కరణమ. ప్రముంచ తన్వానసోభయోరాత్రియోర్జ్యాం యాశ్చ దేహద్విషమః పరాతా భగవో మమ నమదత్యతన
మనం కూడా శివయ్య హారతి అయితే తీసేసుకుందామండి చక్కగా. మా ఇంట్లో ఏంటంటే నేను ఇంట్లో స్వామివారికి నక్షత్ర హారతి ఇస్తే బాగుంటుందని అనిపించింది అన్నమాట. అప్పుడైతే నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది, ఇలా లైట్ అయితే తీసేసి చక్కగా 4-5 ఒత్తులేసి దీపాలు వెలిగించి హారతి అయితే ఇచ్చానండి నేను. తర్వాత మిగతా ఉపచారాలు అయితే చేసేసాయి అన్నమాట అండి. ఛత్రం ధారయామి, చామరం వీచయామి, గీతం శ్రావ్యామి, నృత్యం దర్శయామి, ఆందోళనకారోహ్యం, అశ్వాన్నారోహ్యం, గజాన్నారోహ్యం, శకటాన్నారోహ్యామి అట్లా అని చెప్పేసి చక్కగా అవైతే ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్వామివారికి అయితే లాస్ట్ అనమాట తీసేస్తున్నాను అనే టైంలో ఒక్కసారి నేను స్వామివారికి కర్పూర హారతి అయితే ఇచ్చానండి. ఎందుకనంటే మన దృష్టి అంతా కూడా స్వామివారి మీద పడింది కదండి, దిష్టి తగిలి ఉంటుంది కదా అని చెప్పి చాలా దిష్టి తగిలి ఉంటుంది మన దిష్టి అంతా కూడా. ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా స్వామివారు బాగున్నారని అనుకుంటారు కదండి. ఆయన మన దృష్టి అంతా ఆయన మీద పడింది కాబట్టి దిష్టి తీసేసాయి అన్నమాట స్వామివారికి. తర్వాత ఏంటంటే మా అమ్మాయి
సాయంత్రం ఆకలాకలు అంటుందండి. అందుకని చెప్పి నేను త్వరగా అయిపోవాలి, వెంటనే స్కూల్ నుంచి రాగానే అమ్మ ఆకలేస్తుంది అంటుంది. ఇంకా అందుకని జొన్న ఆటుకులు ఉంటే వాటిని వేయించేసి ఇలా అయితే చాట్లాగా చేసేసానండి. నేను చేసేసానండి, చాట్ మసాలా కొద్దిగా వేసేసి సాల్ట్ రెడ్ చిల్లీ పౌడరు ఫ్రై చేశానమాట జొన్న అటుకుల్ని. దాంట్లో నేను మొన్న చేసిన బూందీ, కారం కలపని బూందీ ఉంటే అది అది మిక్స్ చేసేసానమాట. ఆనియన్స్, ఇవ్వండి ఆనియన్స్ వేసేసి కరివేపాకు కూడా వేయించి పోసేసానమాట. నిమ్మకాయ కూడా దీంట్లో కొద్దిగా జిమ్మాను. చాలా బాగుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. వీటిలో ఏంటంటే చిప్స్ ఉన్నాయన్నమాట, మొన్న చేసిన తర్వాత అవి చిన్న చిన్న ముక్కలుగా అయిపోయినవి, అవన్నీ కూడా దీంట్లో మిక్స్ చేసేసాను. చాలా బాగుందన్నమాట టేస్ట్ మాత్రం. ఇదిగోండి కరివేపాకు, ఎలాగో విడిగా తినరు కాబట్టి కరివేపాకు కొద్దిగా ఫ్రై చేసేసి ఆయిల్లో పల్లీలు ఇవన్నీ కూడా వీటిలో అయితే మిక్స్ చేసేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. మా పిల్లగాడు వచ్చిన తర్వాత కూడా పాపం వాడికి కూడా ఇదే పెట్టేశాను. ఆ బూందీ చిప్స్ చేసుకున్నాం కదా, ఇప్పటికి 2 వీక్స్ అవుతుంది, అవి అయితే అయిపోయాయి అన్నమాట. ఇంకా మళ్ళీ తినడానికి ఏమన్నా చేసుకోవాలి, పండగ వస్తుంది కదా, ఇంకా ఏమన్నా వెరైటీస్ చేసుకోవాలన్నమాట. నేనైతే నిన్న ఇవాళ దులపడం సెక్షన్ అయితే పెట్టుకున్నాను, ఇల్లు దులపడం అనమాట. అవన్నీ కూడా మీకు తర్వాత వీడియోలో షేర్ చేస్తాను, మా అమ్మాయి జొండ ఎలా ఆడుకుంటుందో దేవుడి దగ్గరే కూర్చొని. ఆ రోజు ఏంటంటే నాకు ఒంట్లో బాగాలేదని మా అమ్మాయిని అయితే పంపించలేదండి ఆ రోజు. ఇంకా నేను ఉపోషము, ఇంకా బండి డ్రైవ్ చేసే ఓపిక అంటే లేదన్నమాట. ఇవన్నీ ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అండి మా కాలేజీలో. పిల్లలందరూ ఇంకా ఇంటికి తెచ్చుకున్నారనమాట, ఇలా కేకు బూందీ డైరీ మిల్క్ చాక్లెట్స్ అందరికీ కూడా అలా బాగానే సెలబ్రేట్ అయితే చేసుకున్నారు. నేనంటే ఎక్కువసేపు అయితే నేనైతే బయట ఇంకా. ఇదిగోండి ఈ పిల్లగాళ్ళు అనమాట, వీళ్ళందరూ ఇంటర్ వాళ్ళు. థ్యాంక్ యూ. మేడం మా కొలీగ్ ఈరోజు ఏంటంటే చాలా తక్కువ మందే వచ్చారు, పాపం వచ్చిన వాళ్ళంతవరకే చేస్తున్నారనమాట న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. నేను ఇంటి దగ్గర కూడా ఏం చేయలేదు కదా, మీకు చెప్పానండి నేను మన సాంప్రదాయం కాదు కదా అని చెప్పి. పిల్లలకి ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయి ఉంది, వీళ్ళని మార్చాలంటే కొద్ది టైం అనేది పడుతుందన్నమాట మనకి. ఇదిగోండి ఇలా థమ్స్అప్ అయితే అసలు నేను తాగను. హ్యాపీ న్యూ ఇయర్ చూడండి ఎలా పెట్టారో కేక్ పీస్ మీద. ఇవేంటంటే మా అమ్మాయి స్కూల్లో ముగ్గులు అన్నమాట, మా అమ్మాయి కూడా వేసానుందండి, అందుకని నేనైతే ఒకసారి మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి తీశాను. చాలా బాగున్నాయి చూడంగానే, చాలా బాగా వేశారు పిల్లలందరూ కూడా. ఇవ్వండి డోరేమాన్ వేశారు, ఇంకా చింగ్చాంగ్ కూడా ఉంటుందండి, చాలా బాగుంటుందన్నమాట. ముగ్గులన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. నేనైతే ఇంకా వాయిస్ అయితే ఇవ్వట్లేదు, ఆ చివరి వరకు కూడా నేను మ్యూజిక్తో పెట్టేస్తున్నాను అన్నమాట.
ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే అనమాట. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపో. ఈ వీడియోలో మీకు ఏదో ఒక క్లిప్ నచ్చే ఉంటుంది కదా, వెంటనే లైక్ అయితే చేసేసేయండి. మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తా అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.